చిలకలూరుపేటలో వైసీపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి విడుదల అజినికి గుండూరు పశ్చిమ సీటు కేటాయించారు. అనంతరం మల్లెల రాజేష్ నాయుడికి చిలకలూరుపేట ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన తన పని చేసుకుపోతున్నారు. ఇలా ఉండగా తాజాగా గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని చిలకలూరుపేట ఇన్ఛార్జ్గా నియమించారు. దీనిపై మల్లెల రాజేష్ వర్గం భగ్గుమంటోంది. మంత్రి రజనీ మనోహర్ నాయుడుకు సపోర్ట్ చేయడంతోనే తనను తొలగించారని రాజేష్ అన్నారు. విడుదల రజని తనకు 6 కోట్ల, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావుకి 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆరోపించారు. సజ్జలకు విషయం చెప్పగా చులకనగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ అధిష్టానం ఎటువంటి మార్పు లేకుండా రాజేష్ నాయుడు గారిని ప్రకటించాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు జరిగి మార్పులు జరిగినా మనం అందరం పార్టీకి ఖచ్చితంగా దయచేసి నాకు కాణిపక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను సొంత సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తల నాయకులమే తప్ప తెలుగుదేశం మీద కేసు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో కోపంగా చెప్తున్నా, మరి మా వైస్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే చిలకలూరుపేటకు సంబంధించి వైసీపీకి ఇన్ఛార్జ్ విషయం అయితే మాత్రం జిల్లాలోనే కాకు పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా అంటే నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ మల్లెల రాజేష్ అనే రాజేష్ నాయుడు అనేటువంటి ఈ ఆయన్ని పక్కన పెట్టేసి కొత్తగా కూడా నిన్నటి రోజు నుంచి మళ్ళీ ఈ కావటి మనోహర్ నాయుడు అనేటువంటి మరో ఒక అతన్ని తీసుకురావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ చిలకలూరుపేట కనుక చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి మంత్రి రజని 2019లో అక్కడి నుంచి పోటీ చేసి పత్తిపాటి పొల్లారావుని మీద విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత మొన్న జరిగినటువంటి ఏదైతే సర్వేలు ఉన్నాయో సర్వేలో ఆమె తెలుగుబాటలో అయితే విజయం సాధించలేదు అని తెలియటంతో మరొకరిని ఈ స్థానాన్ని నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశంతో మల్లెల రాజేష్ నాయుడు అనే అతని నాయకుడిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత కొంతకాలం పాటు మాత్రం పూర్తిగా కూడా ఆయన అండర్ కంట్రోల్లో అనే వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా కూడా ఆయన పార్టీకి సంబంధించి రైవల్ గ్రూప్ అన్నింటినీ కూడా ఏకం చేసిన పరిస్థితి అయితే కనపడింది. అయితే ఆయన స్థాయికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ను కూడా ఆకట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి ఒక ఫీల్ రావడంతో ఆయన తప్పించే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఈ మల్లెల రాజేష్ ని అసలు ఇన్ఛార్జ్ గా నియమించడానికి ప్రధాన కారణం రజని అని చెప్తారు. ఆ తర్వాత ఆమె గుంటూరు పశ్చిమానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సీటు కేటాయించిన సందర్భంలో అక్కడ ఆమె కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుంటూరుకి సంబంధించి గుంటూరు పార్లమెంట్ కు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గుంటూరుకి సంబంధించి గుంటూరుకి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎవరైతే మేయర్ గా ఉన్నాడో కావటి మనోహర్ నాయుడిని తిరిగి ఇక్కడికి ఆయన్ని పార్టీకి సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా నియమిస్తూ ఒక్కసారిగా కూడా అనేక రకాలుగా కూడా వైసీపీ నాయకులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. ఈయన ఈ కావటి మనోహర్ నాయుడుకి బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే అతను వైసీపీ పార్టీలో గతంలో నుంచి ఉంటున్నాడు. అదేవిధంగా కూడా పెద్ద కోరపాటుకు సంబంధించి ఆయన
14లో ఆయన పోటీ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు ఆయనకి సీట్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత పార్టీ లైన్ దాటకుండా కూడా పార్టీతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మేయర్ గా కూడా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అయితే మాత్రం కాపు సామాజిక వర్గం చెందినోడు కావటం వల్ల ఇక్కడ చిలకలూరిపేటలో ఈ రాజేష్ కూడా కాపు సామాజిక వర్గం చెందిన ఆయన కావటం వల్ల ఈ ప్లేస్ రీప్లేస్ చేయాల్సిన పరిస్థితిలో కంపల్సరిగా కూడా సామాజిక సమీకరణాలు చూసుకోవాల్సిన నేపథ్యంలో అతనికి కేటాయించారని తెలియజేస్తూ వస్తున్నటువంటి ఈ సమాచారం అయితే ఉంది. అయితే రజనీయే దీనికి వెనక మంత్రి రజనీ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రధాన భూమి పోషించి తన పక్క తప్పించిందని ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు రాజేష్. అదేవిధంగా కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనోహర్ నాయుడిని కనుక ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినట్టయితే మాత్రం కంపల్సరిగా కూడా తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి మల్లెల రాజేష్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కనపడింది. ఓకే ఓకే థ్యాంక్ యూ.